ద్వితీయ పోషకాల్లో మొదటిదైనటువంటి కాల్షియం. కాల్షియం మొక్కల్లో నుంచి విషాలని తీసేయడంలో చాలా ఉపయోగపడుతుంది. మెగ్నీషియం యొక్క విష ప్రభావాలను కూడా ఇది తీసేస్తుంది. కాల్షియం లోపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే పైనున్న లేత ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. మనం ఇందాక చూసాం కదా నత్రజని లోపంలో అయితే ఏమవుతుంది, దిగువున్న ముదురాకులు పసుపు రంగులోకి మారుతాయి. అదే కాల్షియం లోపం అయితే గనక పైనున్న లేత ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. మనం చూసుకోవాలి మొక్కల ఆకులు పసుపు రంగులోకి మారినప్పుడు కిందేమన్నా ఎరుపు రంగు ఉందా, కిందేమన్నా ఎరుపు రంగు ఉంటే అది ఫాస్ఫరస్ డెఫిషియన్సీ అవుతుంది. కింద ఆకులు అయినియ ముదురాకులు అంటే అప్పుడు అది నత్రజని లోపం అవుతుంది. పైన ఆకులు అయినియ లేత ఆకులు అయితే అది కాల్షియం లోపం అవుతుంది. అట్లా మనము చూసుకోవాలి దేని లోపం అనేది చూసుకోవాలి. టొమాటోలో మాత్రం కాల్షియం లోపం వలన కాండం అంతా మృదువుగా మారి పండ్లు కూడా బ్లోజమ్ ఎండ్రాట్ అని జబ్బుతో చివర్లు కుళ్ళిపోతాయి. టమాటాలు చివర్లు కుళ్ళిపోతూ ఉంటాయి కదా, మనం అనుకుంటాం అదేదో తెగులని అనుకుంటాం, కాదు అది కాల్షియం లోపం. బఠానీ అలాంటి వంటల్లో అయితే గనక ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి, వీటిని కూడా మనము కాల్షియం లోపం కింద గుర్తించవచ్చు. ఈ కాల్షియం ఎక్కడ దొరుకుతుంది అని మనం అనుకుంటే గనక సున్నపు రాయి, ముఖ్యంగా డోలమైట్ సున్నపు రాయి, కంపోస్ట్, ఆయిస్టర్ గుల్లలు, కలబూడిద ఇవన్నీ కాల్షియంని ఇస్తాయి. సున్నపు రాయిలో అయితే కాల్షియము విపరీతంగా ఉంటుంది. కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా ఉంటుంది. కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా వేయాలనుకున్నాం అనుకోండి డోలమైట్ సున్నపు రాయిని, అదే మెగ్నీషియం అవసరం లేదనుకోండి కాల్సైట్ సున్నపు రాయిని వాడుకోవాలి. సున్నపు రాయిలో రెండు రకాలు ఉంటాయి. ఒక దానిలో ఏంటంటే కాల్షియం మెగ్నీషియం రెండు ఉంటాయి, ఒక దానిలో ఏంటంటే కాల్షియం ఎక్కువ ఉండి మెగ్నీషియం తక్కువ ఉంటుంది. అది చూసుకుని మనం వాడుకోవాలి. ఏదైనా కానీ ఈ కాల్షియం మెగ్నీషియం ఇలాంటివి మనము మొక్కలకి కరెక్ట్గా అందాలి అంటే పిహెచ్ని కూడా చూసుకోవాలి. పిహెచ్ 6 నుంచి 7 వరకు ఉంటే ఇది మనము ఈ మూలకాలని మొక్కలు కరెక్ట్గా తీసుకోగలుగుతాయి. మెగ్నీషియం, మెగ్నీషియము చాలా ఇంపార్టెంట్. ఇది కిరణజన్య సంయోగక్రియకు, క్లోరోఫిల్ సంశ్లేషణకు, అంతేకాకుండా మొక్కలు నత్రజని, భాస్వరం, సల్ఫర్ వంటి ఇతర మూలకాలు తీసుకోవడానికి కూడా మెగ్నీషియం కావాలి. మెగ్నీషియం ఉంటేనే మొక్కలు వీటిని కూడా సరిగ్గా తీసుకోగలుగుతాయి. మెగ్నీషియం లేకపోతే భూమిలో నత్రజని, భాస్వరం, సల్ఫర్ ఉన్నా కూడా మొక్కలు తీసుకోలేవు. మెగ్నీషియం లోప లక్షణాలు, మెగ్నీషియం లోపం చాలా రోజులు ఉందనుకోండి అది కాలక్రమేణా భాస్వర లోపానికి దారితీస్తుంది. ఎందుకంటే మెగ్నీషియం లేకపోతే మొక్కలు భాస్వరాన్ని కూడా సరిగా తీసుకోలేవు. ఈనెల మధ్య ఉన్న ఆకు కణజాలం పసుపు రంగుకు మారి ఆకులపై చారికలు కనిపించినాయి అంటే మనము అది మెగ్నీషియం లోపం కింద అనుకోవచ్చు. కొన్నిసార్లు ఆకులు ఎర్రగా లేదా ఊదా రంగులోకి మారుతాయి. కాకపోతే ఇలా ఊదా రంగులోకి మారినా కూడా కాడలు ఈనెలు మాత్రం పచ్చగానే ఉంటాయి. ఆకులు ఉపరితలంపై పసుపు, గోధుమ మచ్చలు ఏర్పడటం, పెళుసుగా మారటం, పైకి తిరగటం, అంచులు ఇవన్నీ కూడా మెగ్నీషియం లోప లక్షణాలుగా గుర్తించవచ్చు. మెయిన్ ఏంటంటే ఈనెల మధ్య ఉన్న ఆకు కణజాలం పసుపు రంగుకు మారి ఆకులపై చారికలు చారికలుగా కనిపిస్తే, ఈనెల మధ్య ఉన్న ఆకు కణజాలం గుర్తుపెట్టుకోండి అది మెగ్నీషియం లోపం కింద మనము అనుకోవచ్చు. మెగ్నీషియం లోపం ఎలా సవరించాలంటే మనము చూసాం కదా డోలమైట్స్ ఉన్నప్పు రాయిలో కాల్షియంతో పాటు మెగ్నీషియం కూడా ఉంటుంది. లేకపోతే సుల్పోమాగ్ లేదా ఎప్సమ్ లవణాలు వీటిని కూడా మనం వాడుకోవచ్చు. సేంద్రీయంగా జనరల్గా సుల్పోమాగ్ ఎక్కువ వాడతారు, ఎందుకంటే ఇది పొటాషియం సల్ఫర్ని కూడా సరఫరా చేస్తుంది మెగ్నీషియంతో పాటు. సుల్పోమాగ్ ఇది మెగ్నీషియం సల్ఫర్ పొటాషియంని సప్లై చేస్తుంది. ఇక ఎప్సమ్ లవణం గురించి మనకి తెలుసు కదా, ఎప్సమ్ సాల్ట్ అది చాలా తక్కువ రేటు, తొందరగా మెగ్నీషియం లోపాన్ని సవరిస్తుంది. 1 లీటర్ నీటిలో 20 గ్రాములు ఎప్సమ్ సాల్ట్ కరిగించి ఆకులపై పిచికారీ చేస్తే మొక్కలు వెంటనే మెగ్నీషియం ఆకుల ద్వారా తీసుకొని కోలుకుంటాయి.
లోపం ఉన్నప్పుడు అన్నిటికంటే తేలిక పని ఏంటంటే ఒక లీటర్ నీటిలో 20 గ్రాముల ఎప్సమ్ సాల్ట్ కరిగిచ్చేసేసి మొక్కలపై పిచికారీ చేసేస్తే తొందరగా కోలుకుంటాయి. మెగ్నీషియం లోపం నుంచి మొక్కలు పూర్తిగా కోలుకోవడానికి మనము మళ్ళీ మళ్ళీ పిచికారీ చేసుకోవాలి. అట్లీస్ట్ 2-3 సార్లు పిచికారీ చేసుకుంటే అవి తొందరగా కోరుకుంటాయి. సల్ఫర్ గంధకం. సల్ఫర్ ఎందుకు ఉపయోగపడుతుంది మొక్కల్లో? మనకి ప్రోటీన్లు ఎంజైమ్లు ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది. చిక్కుళ్ళు, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పంటలకి సల్ఫర్ చాలా అవసరం. ఎస్పెషలీ మనం ఇందాక కాల్షియం ఎలాగా బఠానీలు, టొమాటోకి అవసరం అనుకున్నామో, సల్ఫరు చిక్కుళ్ళు, క్యాబేజ్, కాలీఫ్లవర్, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి పంటలకు చాలా అవసరం. సల్ఫర్ లోప లక్షణాలు ఏంటంటే దీనిలో కూడా క్లోరోసిసే వస్తుంది. క్లోరోసిస్ అంటే ఆకులు పాలిపోవటం, ఎల్లో కలర్లోకి మారిపోయి పసుపు రంగులోకి మారి ఆకులు పాలిపోవడాన్ని క్లోరోసిస్ అంటాము. ఈ క్లోరోసిస్ సల్ఫర్ లోపం ఉన్న మొక్కల్లో సాధారణంగా ఆకులు పసుపు రంగుకి మారటం క్రమంగా జరుగుతుంది. ఒకేసారి కాకుండా క్రమంగా జరుగుతుంది. మెల్లగా పసుపు ఆకుల సంఖ్య పెరుగుతుంది. అయితే నైట్రోజన్ను అంటే నత్రజని లోపం వలన మొత్తం పసుపు రంగుకు మారి పొడిగా పెళుసుగా మారుతుంది, కానీ దీనిలో మాత్రం పెద్ద మొత్తంలో ఆకులు క్లోరోసిస్ బారిన పడతాయి. కొంచెము ఆకే క్లోరోసిస్ ఉన్నా కూడా ఆకులు, ఎక్కువ ఆకులు క్లోరోసిస్లో పడతాయి. సల్ఫర్ లోప సవరణ. ఇసుక నేలల్లో సల్ఫర్ని నిల్వ చేయడం పెద్ద సమస్య. తక్కువ సేంద్రియ పదార్థం కలిగిన పోరస్ ఇసుకల్లో సల్ఫర్ నీటిలో కరిగి జారిపోయి మొక్కలకు అందుబాటులో ఉండదు. సాధారణంగా వర్షం, ముఖ్యంగా ఆమ్ల వర్షం మొక్కలకు సరఫరా చేస్తుంది, సల్ఫర్ని సరఫరా చేస్తుంది. నేల పరీక్ష సల్ఫర్ లోపాన్ని కనుక నిర్ధారిస్తే ఈ లోపాన్ని సల్ఫేట్ ఆఫ్ పొటాష్, మెగ్నీషియా ద్వారా నివారించుకోవాలి. పురాతన సముద్ర నిక్షేపాల నుంచి తీసుకోబడిన సల్ఫేట్ ఆఫ్ పొటాష్, మెగ్నీషియా సుమారుగా 27% సల్ఫర్ కలిగి ఉంటుంది. మనము ద్వితీయ పోషకాల గురించి చూసాము. తదుపరి సెషన్లో సూక్ష్మ పోషకాల గురించి చూద్దాము. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రీలత.